సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలు అండ్ వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ ప్రశాంత్ని. సో వెదర్ క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఈ కంటిన్యూగా వర్షం పడటం వలన అన్ని పంటలు కూడా డ్యామేజ్ అవుతున్నాయి. ఇంకా మనం నార్లు, మిర్చి నార్లు అయితే ఏదైతే పోసుకున్నామో అవి ఇంకా చాలా ఎఫెక్ట్ అండి, చనిపోతున్నవి నార్లు మొత్తం కూడా. కొంచెం మొరుపు ఇవ్వగానే మొలిచిన నారు ఆఫ్టర్ 9 డేస్ 10 డేస్ తర్వాతకి రిడోమీ గోల్డ్ స్ప్రే చేయండి, ఫంగిసైడ్ అంటే చావకుండా ఉండడానికి. అలాగే సూడోమోనసు ట్రైకోడర్మా వీరిడి అప్లై చేసుకోమని చెప్పాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని. అసలైతే ముందుగా మిర్చి తోట వేయడానికి ఎవరు రైతన్నలు ముందుకు రావట్లే. ముందు తేదీ చూసుకున్నట్లయితే ఈరోజు జూలై 12, 2022 ఖమ్మంలో మిర్చి ఏసీ రకానికి, తేజ రకానికి ఏసీ ధర 22,501 రూపాయలు చేయడం జరిగింది. సో మనకు ఎక్స్పోర్ట్ అనేది నిన్నటితో ఇవాళ చూసుకున్నట్లయితే 200 రూపాయలు పెరిగినది. మార్కెట్ అనేది మంచి గిరాకీ ఉందండి. బెస్ట్ డిలక్స్లో అయితే 22,500 కొనుగోలు అవుతున్నవి. పాత స్టాకే, కొత్త స్టాక్ అంతా డిలక్స్ క్వాలిటీలు ఏం లేవు. అండ్ మీడియాల బెస్ట్లు 21,500, 21,200 కొనుగోలు అవుతున్నవి. దానికంటే కొంచెం మీడియము 20,000, 20,500 కొనుగోలు అవుతున్నవి. మొన్న 19,000 అడిగిన మీడియాలు ఇవాళ 21,000 కొనుగోలు అవుతున్నవి. నెక్స్ట్ గర్భాలు పోయినవి, కలర్ షేడింగ్లు తెల్పర్లు వచ్చేసినవి చూసుకున్నట్లయితే 16,500 నుండి 17,500 రూపాయల వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది ఈరోజు మార్కెట్లో. మనకు అన్ని అప్డేట్స్ తెలుసుకోవాలన్నా బులెటిన్ మార్కెట్ అనేది ఉంటుంది, అందులో చూసుకోండి ఏది ఎక్కువ ఉంటుంది ఏది తక్కువ ఉంటుంది, ఎలా ధరలు నిర్ణయిస్తారనేది మొత్తం తెలిసిపోతుంది. అదేవిధంగా మనకు ఈ AK-47 షార్క్ 1, R3 3 రకాలు కూడా సేమ్ ప్రైస్తో పోతుందండి. 22,000 డిలక్స్ క్వాలిటీలు కొనుగోలు అవుతున్నవి అవి కూడా. అవి దిగుబడి ఎక్కువనిస్తవి, మార్కెట్లో ప్రైజెస్ తక్కువ ఉంటుంది అనుకుంటాము. స్పీడ్ మార్కెట్లు ఏది దొరకనప్పుడు అన్నీ కూడా సేమ్ రేట్తో పోతుంది. నెక్స్ట్ నాటకాలు సూపర్ 10, 334 ఇవి రెండు రకాలు కూడా 26,000 రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది డీలక్స్ క్వాలిటీలు అయితే. 273 22,000 కొనుగోలు అవుతుంది. నెంబర్ 5 కూడా 22,200 కొనుగోలు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 488, 414 20,000 నుండి 21,000 రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది. 341 25,000 రూపాయల వరకు కొనుగోలు అవుతున్నవి. ఈ కురుస్తున్న వర్షాలకు ఇంకా ఎక్స్పోర్ట్ అనేది లేదండి, లేదా 23,000 ఇవ్వేవే తేజ రకాలు అయితే. ఎక్స్పోర్ట్ అయితే లేదు అంటే వర్షానికి మొత్తం తడిచిపోతాయని, చాలా తక్కువ ఆర్డర్లు ఉన్నవి. మంచి రకాలకు ఎప్పుడు కూడా మంచి డిమాండే ఉంటుంది, మీ ఏసీ మిర్చిలు అయినా కానివ్వండి. ఇంకా తేజ తాలు విషయానికి వచ్చేసరికి 13,000, 13,500 మీడియం తాలు 12,000, 12,500 సీడ్ తాలు నాటకాల తాలు 11,000 రూపాయల వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది. మార్కెట్ అనేది బాగుంది, కాకపోతే ఎప్పుడైనా కానీ ఇదే స్టేజ్ ఉంది, ఇదే ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఎప్పుడు కూడా ఇలాగే కంటిన్యూ అవ్వకుండా ఉంటే ఇదే రేట్ అయితే కొనసాగుతుంది, ఎందుకంటే విస్తీర్ణం అయితే చాలా తక్కువగా వేస్తున్నారు. తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, కర్ణాటక, మహారాష్ట్ర, ఇక్కడ ఏ చోట్ల చూసుకున్నా క్రాప్ అనేది చాలా తక్కువగా వేయడం జరుగుతుంది విస్తీర్ణం. ఇక నర్సరీలు అయితే మొత్తం ఖాళీగానే ఉన్నాయి, చెప్పాల్సిన అవసరం లేదు. ఏ నర్సరీ చూసినా కానీ ఆర్డర్లు అయితే చాలా తక్కువగా ఉంది. ముందుగా అయితే వేసుకోవడానికి ఎవరు ఆస్కారం చూపట్లేదు, ఎందుకంటే ఈ ట్రిప్స్ అటాక్ వలన అందరు ఇబ్బంది పడుతున్నారు. ట్రిప్స్ అటాక్ ఉన్నా కానీ పండించగలుగుతాము అనుకున్న వాళ్ళు పండించవచ్చండి. పచ్చిమిర్చి ఇంత బ్రహ్మాండంగా పండుతున్నప్పుడు ఇవి ఎందుకు పండవు ఒకసారి అది కూడా ఆలోచించండి. కాకపోతే పోయినసారి 10 ఎకరాలు వేసిన వాళ్ళు ఈ సంవత్సరం వచ్చేసరికి 5 ఎకరాలు చాలాగా తగ్గించుకోవడం జరిగింది. పెట్టుబడులు కూడా బాగానే అవుతున్నవండి. ఏదైనా ఒక మందు కొనాలన్నా, ఒక కాంప్లెక్స్ కట్టాలన్నా 1,500, 1,600 పైన ఉన్నవి. సో ఒక ఎకరానికి వచ్చేసరికి ఎంత అవుతుంది పెట్టుబడులు కూడా, అలా అని చెప్పేసి చాలామంది రైతులు. ఇంకా కౌలు రైతుల పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. సో ఇదండి, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వీడియోని తోటి రైతులను షేర్ చేయండి. బాయ్.